सो टुडे नेनु मै चैनल लो लेटेस्ट ज्युवेलरी कलेक्शन्स कोनि शेयर चेसुकोबोतुन्नानु। फस्ट आफ् आल वीटिनि चूपिंचे कन्ना मुंदु वीटि गुरिंचि चेप्पालि मीकु। मा फ्रेंड मेघना अनि तन एप्पटि नुंचो आ षाप् रन चेस्तुंदन्नमाट, अंटे ज्युवेलर्स अंड कोनि ब्यूटी प्रोडक्ट्स अंटे वुमेन्स कि अवसरमैन पूजा थिंग्स, सो इवन्नी कूडा तन सेल चेस्तू उंटुंदि। सो अयिते नेनु तन दग्गर एप्पटि नुंचो कोनि कोनि तीसुकुंटू उन्नानु। नेने अन्नानु अन्नमाट, आन्लैन एंदुकु बिजनेस स्टार्ट चेयकूडदु, इंस्टाग्राम लो ओकसारि पेज ओपेन चेसि चूडु, ఆర్డర్స్ అది బాగుంటాయని చెప్పేసి, ఎందుకంటే తన దగ్గర కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండి, లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. సో అయితే నేను కొన్ని తెప్పించుకున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం ఆడవాళ్ళకి అమ్మవారిలా రెడీ అయిపోతాం మనం కూడా. సో శ్రావణ మాసం కోసం నేను కొన్ని తెప్పించుకున్నాను. అంటే తను కూడా ఇంకా నేను సజెస్ట్ చేసిన తర్వాత ఛానల్ అయితే స్టార్ట్ చేసింది, సారీ ఇన్స్టాగ్రామ్లో పేజ్ అయితే క్రియేట్ చేసుకుంది. తన పేజ్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఎస్పీకేజీ కలెక్షన్స్ అని ఉంటుందండి. అన్ని రకాలుగా రీసెంట్గా పేజ్ అయితే ఓపెన్ చేసింది. తనది విడిగా అయితే షాప్ అనమాట, అన్ని 1 గ్రామ్ గోల్డ్స్, సో ఇవన్నీ కూడా సేల్ చేస్తుంటుంది, బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా. సో మంచి నాలెడ్జ్ ఉంది తనకి వీటిలో అయితే. సో నేను కొన్ని తెప్పించుకున్నాను, షేర్ చేసుకుందాము. కలెక్షన్ ఎవరికైనా నచ్చితే ఆర్డర్ అది చేస్తారని చెప్పేసి ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే నేను మీకు జ్యువెలరీ చూపించాలి, నా సెలక్షన్ కూడా చూద్దరు మీరు. అన్నీ చూపించే ముందైతే తను నాకు ఈ శ్రావణ మాసంలో ఈ క్లిప్ అయితే పంపించిందనమాట. ఇది లాంగ్ హెయిర్ కదా భాస్కర్, ఈ క్లిప్ ఒకసారి ట్రై చేయి, చాలా చాలా బాగుంటుందండి. సో ఇదైతే నేను కొనలేదండి, తను నాకు పంపించింది. అంటే నేను కొన్ని ఆర్డర్ పెట్టాను, వాటితో పాటు నాకైతే పంపించింది. ఫస్ట్ నాకు ఫ్రీ పంపించిన ఐటెం మీతో చూపించుకోవాలండి. ఇదిగోండి, నీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూసారా, మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు, లక్ష్మీదేవికి అటు ఇటు నెమల్ అనమాట. వీడియోలో కొంచెం అంత బాగా కనిపించట్లేదు, పిక్ కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ క్లిప్ అయితే నాకు తను ఫ్రీగా పంపించింది. నీది లాంగ్ హెయిర్ కదా భాస్కర్, నువ్వు ఒకసారి ట్రై చేసి చాలా చాలా బాగుంటుంది అనేసి. థ్యాంక్ యూ ఎస్బీకేజీ కలెక్షన్స్. అండ్ ఇప్పుడు ఇంకా నేను మనీ ఇచ్చి కొనుక్కున్న చూపిస్తాను చిన్న నుంచి పెద్దకి. సో ఇయర్ రింగ్స్ అండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి పెద్ద బుట్ట అండి, ఇది చాలా పెద్ద బుట్ట, కిందిలో మూవ్ సన్న వైట్ పర్ల్స్తో మూవ్ ఉంటుంది. సో ఇదైతే నాకు బాగా అనిపించింది. అంటే నేను రీల్స్లో చూసాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే తను అడిగితే తను ఉంది అని చెప్పేసి అయితే నాకు పంపించింది. సో చాలా బాగుంది ఇది. అంటే కొంచెం పట్టు శారీ అట్లా కట్టుకొని మనం హెవీగా హారం వేసుకుని ఇది వేసుకుంటే లుక్ అసలు వర్ణనాతీతం అనమాట. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ గోల్డ్ తీసి నేను పెట్టలేనులేండి, ఇదండి చాలా హెవీగా ఉంటుంది. ఇది ఫ్యాన్సీ శారీ, డైలీ వేర్ శారీ కాబట్టి మీకు లుక్ తెలియకపోవచ్చు, బట్ అదే కనుక పట్టు శారీస్ కొంచెం హెవీగా రెడీ అవుతాయి. ఇప్పుడు శ్రావణ మాసంలో లక్ష్మీదేవుల్లాగా రెడీ అయిపోతాం కదా, అప్పుడు ఇవి జుంకాస్ చాలా చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా అనిపించాయి, నేను తెప్పించుకున్నాను అనమాట. ప్రైస్ కూడా దీని దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇది నాకు వచ్చేసరికి 400 ఎట్లా పడింది, వారంటీ అది ఉంది అని చెప్పింది. లేటెస్ట్ మోడల్ అనమాట, బాగా నడుస్తుంది. ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కదా, రీల్స్లో అండ్ మనకి బాగా యూజ్ చేస్తున్నారు. నేను అలా చూసి బాగుంది అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట. సో నేను పెట్టుకున్నప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చి పైన చిన్నగా వచ్చింది చూసారా, నాకు ఎప్పుడు జోడు చిన్నగా ఉండాలి, కింద బుట్ట పెద్దగా ఉండాలి, లుక్ వైజ్ అప్పుడు బాగుంటుంది మనకి. సో ఇది అట్లాగే ఉందనమాట. సో వెంటనే ఇదైతే తెప్పించుకున్నాను నేను. అండ్ ఇంకొకటి మీకు చెప్పాయి కదా, హెవీ హారం వేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ వాళ్ళు ఇచ్చారు, నేను ఇది కూడా తీసుకున్నాను. సో ఇది నాకు బాగా నచ్చింది అండి, అంటే హెవీ లుక్ ఉంటుంది శ్రావణ మాసంలో అనేసి ఇది అక్కడ తీసుకున్నాను. కనిపిస్తుంది మీకు షేడ్ ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, కానీ గోల్డ్కి ఏమాత్రం తీసిపోదు అనమాట. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇదైతే జుమ్కాస్ అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ నెక్లెసెస్ అవి మనం కొంటూ ఉంటాం కాబట్టి ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది. కేల్లో అయితే లేదనమాట, అమౌంట్ హండ్రెడ్స్లోనే ఉంది. చాలా చాలా బాగుంది, హెవీ లుక్ వచ్చేస్తుంది కొంచెం. మీరు పట్టు శారీ కనుక కట్టారంటే ఇట్లా ఉంటుంది లుక్ వైజ్. ఇక్కడ షేడ్ వేరే ఉంటుంది, ఎదురు మాకు రింగ్ లైట్ ఉంటుంది కదా, మీకు షేడ్ కొంచెం షేడ్ అవుట్ అయిపోతుంది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు, కానీ అద్భుతంగా ఉందండి. చక్కగా ఈ హారం పెట్టేసుకొని మీకు చూపించిన జుమ్కాస్ పెట్టుకుంటే బ్రైడల్ లుక్ వచ్చేసిద్ది అనమాట. సో ఇది ఇదొక హారం తీసుకున్నాను నేను, ఇదొక సారీ నెక్లెస్ తీసుకున్నాను.
సో ఇదిగోండి మోడల్ అయితే ఇట్లా మధ్యలో ఒక పెద్ద లక్ష్మీదేవి అండ్ ఇక్కడ చిన్న చిన్న లక్ష్మీదేవులతో కింద పర్ల్స్ వచ్చేసాయి సో ఇది నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టించుకొని వచ్చిన తర్వాత వేసుకొని మా వారికి చూపించాను ఎలా ఉందని ఇటు అన్ని లక్ష్మీలు ఉన్నాయి అంట ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అదే కదండి మనకి లక్ష్మీదేవుల ట్రెండ్ బాగా నడుస్తుంది సో ఇది ఇది ప్రైస్ వచ్చేసి అసలు మీరే షాక్ అవుతారు చాలామంది మీరు ఎంత అనుకుంటున్నారు నాకు తెలిసి 1000+ అనుకుంటారు ఎవరైనా కానీ ఇది జస్ట్ 600 రూపీస్ అండి మనకి పడింది అయితే జస్ట్ 600 రూపీస్కి చాలా హెవీ అండ్ మీకు ఇక్కడ కొన్ని ఇప్పుడు మనకి నెక్లెస్లు ఉల్టా పడిపోతూ ఉంటాయి అసలు అట్లా లేదు వెనక కూడా ఒక వైట్ సారీ ఏదో తీగ అనమాట సమ్ ఏదో ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో ఒక తీగతో నీట్గా సెట్ చేశారు అంటే లక్ష్మీదేవులు ఉల్టా పడకుండా చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగా అనిపిస్తుంది నేను ఇది ఈ శ్రావణ మాసంలోనే వేరు చేసి కూడా మీకు చూపిస్తానులేండి ఇవి ఇది పెట్టేసుకొని నేనైతే సెట్ ఇట్లా తీసుకున్నానులే ఇది పెట్టుకుందాం అన్నట్టు బాగుంటుంది అనేసి లుక్ వైజ్ అంటే శారీ కూడా పట్టు శారీ కట్టి ఇవన్నీ పెడితేనే వాటి లుక్ వాటుకుంటుంది ఇప్పుడు ఇలాంటి శారీస్ కంటే ఇది హైలైట్ అయిపోతుంది అట్లాకంటే పట్టు శారీ అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది కదా సో ఇది ఈ నెక్లెస్కి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఏమో ఇట్లా పైన లక్ష్మీదేవి వచ్చి కింద చిన్న బుట్ట వచ్చి ఆ పర్ల్ వచ్చింది ఇప్పుడు లాకెట్లో మనకి ఏ అయితే పర్ల్స్ వచ్చాయో సో అది వచ్చింది ఒక మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఇది కూడా బాగుందండి సింపుల్గా నేను అది తీసుకున్నాక అనిపించింది ఇవి కూడా బాగున్నాయి కదా అనేసి ఇవి కొంచెం సింపుల్ అవేం కొంచెం బ్రైడల్ లుక్ ఉంటుంది ఇది ఇవి ఇలా వచ్చాయి ఇది సెట్ వేసుకోవాలి అనుకుంటాయి సో ఇది ఒకటి తీసుకున్నాను నేను జస్ట్ 600 రూపీస్ పడింది ఎంత కాదన్నా మనకి నెక్స్ట్ సెట్స్ 700-800 సీజెడ్లో ఇంకా చూసారంటే మీకు కేర్లోనే ఉంటాయి బట్ దీని దగ్గర చాలా రీజనబుల్ వారంటీ కూడా నాకు 6 మంత్స్ ప్లస్ ఇచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుందండి ఇదైతే నేను మీకు త్వరలో వేసుకొని కూడా రీల్స్ చేస్తాను వీడియోస్ చేస్తాను మీరు అప్పుడు చూస్తారులేండి సో ఇది అండ్ ఇంకొకటి వచ్చేసేసి కాసుల పేరు అండి కాసుల పేరు ఇది అంటే నేను వేసుకునే పర్పస్ కన్నా కూడా బ్లౌజ్ వర్క్ అని తీసుకున్నాను అండ్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనం కలిసిమది పెట్టినప్పుడు కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అమ్మవారికి కాసుల పేరు అండి సో ఇది షార్ట్ అండి లాంగ్ హారం ఇంకొంచెం పెద్ద సైజులో కూడా ఉంది ఇది వేసుకోవచ్చు కూడా బట్ నేను వేసుకోవటా కానీ కాదులే కానీ స్టిచ్చింగ్ అని తీసుకున్న 2-in-1 కాసుల పేరు అనమాట ఇది సో ఇట్లా మీరు వేసుకుంటే నెక్ వరకు వేసుకోవచ్చు ఇది ఒక లుక్ ఉంటుంది సో నెక్ వరకు వేసుకోవచ్చు లేదా ఇది ఇక్కడ మనకి రిమూవ్ చేయొచ్చండి కాసుల పేరు ఏదైనా కానీ ఒక్కొక్క కాసు ఇట్లా తీసుకోవచ్చు తీసేసేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను ఈ కాసుల పేరుతో నేను బ్లౌజ్ మీద ఏమంటారు వర్క్ చేసుకుందామని తీసుకున్నాను అనమాట కాసుల పేరు ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పడింది ఇందులో కాసుల పేరులో మనకి సైజెస్ ఉంటాయి కాసు కూడా పెద్దది ఉంటుంది చిన్నది ఉంటాయి ఇది చిన్నది అనమాట బ్లౌజెస్కి ఇది బాగుంటుంది వేసుకోవాలంటే లాంగ్ కాసుల పేరు ఉంటుంది 108 కాసుల పేరు ఉంటుంది లాంగ్ది అయితే మీకు అది వచ్చేసేసి ప్రైస్ 200+ పడుతుంది ఇదైతే జస్ట్ 100+ అండి 100 ఎగ్జాక్ట్ చెప్పాలంటే మీకు 140-130 అంతే పడింది ఎగ్జాక్ట్ తెలియదు ఇది ఒక కాసుల పేరు తీసుకున్నాను సో నేనైతే ఇదే తీసుకున్నానండి ఇది ఒక నెక్ సెట్ ఒకటి నెక్లెస్ ఈ నెక్లెస్ ఒకటి తీసుకున్నాను ఈ నెక్లెస్ ఒకటి తీసుకున్నాను అండ్ ఈ కాసుల పేరు ఒకటి తీసుకున్నాను అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను ఇది వీటి మీద అయితే నాకు ఇంకా పిచ్చుంది ఈ పెట్టుకునేదాకా ఈ ఒకటి తీసుకున్నాను అండ్ అలాగే ఇది వేసుకునే దానికన్నా కూడా నేను డెకరేషన్ పర్పస్ తీసుకున్నానండి ఇది ఒక చైన్ అనమాట ఇట్లా రెడ్ కలర్ టమాటో రెడ్ పర్ల్స్తో ఇట్లా లాకెట్ బాగా అనిపించింది నాకు మీరు చూడండి లక్ష్మీదేవి కాసు ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీదేవిలో నడుస్తుందండి ట్రెండ్ అయితే పిక్ డిస్ప్లే చేస్తాను చూడండి మధ్యలో సారీ లక్ష్మీదేవి కాదండి మధ్యలో వచ్చేసి నామము మరి రాములు వారు అంత ఎగ్జాక్ట్ అయితే తెలియట్లేదు లక్ష్మీదేవి అటు ఇటు ఉన్నారు సో ఇది వేసుకోవచ్చు ఆ డెకరేషన్ ఇప్పుడు అమ్మవారికి వేస్తే నిండుగా ఉంటుంది కదా మనం కూడా ఈ కలర్ శారీస్ అది వేర్ చేసుకున్నప్పుడు చక్కగా వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది కదా సో ఇది ఒకటి ఈ 4 అయితే నేను తీసుకున్నాను తను నాకైతే నీది లాంగ్ చేతి కరాస్కరీ నువ్వు ఇది ఒకసారి ట్రై చేయని చెప్పేసి ఈ క్లిప్ అయితే పంపించింది సో చూడు ఎంత బాగుంది తను పంపించింది చిన్న పెద్ద పక్కన పెడితే నాకు బాగా నచ్చింది అనమాట ఇది కూడా లక్ష్మీదేవి కాంబినేషన్ ఇప్పుడు నేను నెక్ సెట్ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి క్లిప్ కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా సో ఇదైతే తను పంపించింది నేను తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఎస్బీకేజీ కలెక్షన్స్ ఇప్పుడే స్టార్ట్ చేసింది తన పేజ్ కూడా ఎప్పటి నుంచో లేదు చెప్పాను కదండి తను అసలు అయితే షాప్ ఉందన్నమాట కానీ నేను అన్నాను ఎందుకు ఆన్లైన్లోకి రాకూడదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ఇలాంటివన్నీ బాగా సేల్స్ అవి జరుగుతున్నాయి ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది కదా అనేసి సో తను నేను రికమెండ్ చేసిన తర్వాత పేజ్ అయితే ఓపెన్ చేసింది అండ్ ఈ వీడియో ద్వారా తను ఏం చెప్పమందంటే అనవసరం తన ఫోన్ నెంబర్ కూడా అందుకే ఇవ్వడానికి ఇష్టపడలేదండి అనవసరమైన కాల్స్ చేస్తారు నాకు షాప్
షాప్కి బిజినెస్కి కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయమను, ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే మీకు నచ్చింది ఆ ప్రైస్ అది చెప్పేసేసుకొని మీరు అడ్రస్ ఇచ్చి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసేస్తే అడ్రస్ ఇస్తే మీకు షిప్ అయితే చేస్తుంది అనమాట షిప్పింగ్. సో అదైతే తనకి అనవసరమైన అంత ఫ్రీ అయితే నేను ఉండను, చాట్స్ అది కూడా నేను ఎక్కువ చేయను, ఇన్స్టాగ్రామ్లో చెప్పు అని చెప్పేసి చెప్పింది. అండ్ పేజ్ రన్ చేస్తుంది కూడా మేఘన కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించదు ఈ చార్ట్స్ ఇవన్నీ. మీకు ప్రోడక్ట్ కావాలంటే మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసేసి మీ అడ్రస్ ఇస్తే తనైతే మీకు షిప్ చేస్తుందంట. సో అవి అండ్ ఇంకా దీని దగ్గర కొన్ని అండ్ ఇంకా లేటెస్ట్గా అప్లోడ్ చేస్తానండి, వన్ బై వన్ అప్లోడ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మనకి అమ్మవారి చిట్టి గాజులు బాగా పూజకి యూజ్ చేస్తున్నారు, 108 ఫ్లవర్స్తో పాటు 108 చిట్టి గాజులు అనేసి అవి కూడా మనకి అప్లోడ్ చేస్తానండి, చిట్టి గాజులు అండ్ అమ్మవారి ఫేసెస్. సో ఆల్ అండి హౌస్ వైఫ్స్కి కావాల్సిన అన్నీ కూడా తన పేజ్లో ఉంటాయి, తన దగ్గర ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా నేను మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కనుక ఫాలో అయితే తనే తను పెడుతూ ఉంటుంది కాబట్టి నా వీడియోతో సంబంధం లేకుండా మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సో అండ్ అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇవి జస్ట్ నేను ఊరికి కలర్ వైజ్ ఎప్పుడన్నా ఇలా బ్లూ కలర్ వేసినప్పుడు బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను ఇయర్ రింగ్స్. బ్లూ ప్రిఫర్ చేసినప్పుడు బాగుంటాయి ఈ యొక్క ఇయర్ రింగ్స్ తీసుకుని. ఇది నెమలే అండి, పికాక్కి చిన్న బుట్ట వచ్చింది కింద. సో ఈ యొక్క ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇవి నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టానండి. ఎందుకంటే ఫస్ట్ ఒకేసారి కొనగానే మీకు వీడియో చేసి చూపించట్లేదు, నేను ఎప్పటి నుంచో షాపింగ్ చేస్తూ నాకు అవి బాగా అనిపించాయి అన్నప్పుడే నేను షేర్ చేసుకుంటాను. ఇవి ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం అయితే ఇవి పెట్టానండి శ్రావణ మాసంకి. ఫస్ట్ టైం అయితే నేను చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇంతవరకు తెప్పించుకున్నాను. సో ఇక బుట్టాస్ తెప్పించుకున్నాను, ఇది బాగున్నాయి కదా, నాకు ఈ బుట్టలు అవి ఇష్టం అన్నమాట. సో ఇది ఒకటి అండ్ అలాగే సీచెట్లోనే పాపడి బిల్ల. సో అలాగే ఇక్కడ ఒక ఎకరం ఉంది కాబట్టి ఇది కవర్ చేయడం కోసం పాపడి బిల్ల అయితే బాగుంటుంది అనేసి ఇది ఎప్పుడో తెప్పించుకున్నాను నేను. సేమ్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అవండి మీకు నెక్లెస్ అది తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అనవసరమైన చాటింగ్ ఏం చేయకుండా దయచేసి, అంటే చాలామంది టైంపాస్కి రేట్లు తెలుసుకోవడం కోసం అట్లా చాట్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అట్లా కాకుండా మీకు నిజంగా ప్రోడక్ట్ నచ్చితే మీరు ఎక్కడైతే తనకి ఇన్స్టాగ్రామ్లో నేను పేజ్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి తనని ఫాలో చేసి తనకి పిన్ చేయండి, మీరు మెసేజ్ అది పెట్టండి మీకు ఏం నచ్చింది ఎంత ప్రైజో అవన్నీ చేసి మీకు కరెక్ట్గా ఓకే అనుకుంటే మీరు అడ్రస్ ఇచ్చి చక్కగా గూగుల్ పే ఫోన్పే చేస్తే మీకు షిప్పింగ్ అయితే చేసేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా. సో ఇది అండి వీడియో లేటెస్ట్ కలెక్షన్ నేను తీసుకున్నవి అండ్ ఎస్బీకేజీ కలెక్షన్స్ వల్ల పేజ్ గురించి చెప్దామని ఈ వీడియో షూట్ చేశాను. ఇంకా తను ఇంకా పెడుతుంది అంటే తను షాప్లోనే ఫుల్ బిజినెస్లోనే బిజీగా ఉంది, బట్ ఆన్లైన్లో కూడా రా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్లోనే జరుగుతుంది షాపింగ్స్ అనేసరికి. ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ చేసింది కాబట్టి నిదానంగా వన్ బై వన్ షాప్లో ఉన్నాయని అప్లోడ్ చేస్తా అంటే అమ్మవారి ఫేసెస్ అవ్వచ్చు, శ్రావణ మాసంకి చిట్టి గాజులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెడుతుందంట. నేను ఇంకా ఎస్బీకేజీ కలెక్షన్స్ నుంచి ఆర్డర్ పెట్టుకొని అవన్నీ మీకు అన్బాక్సింగ్లు కానీ రివ్యూస్ కానీ కూడా నేను చేస్తానమాట. ప్రజెంట్ అయితే శ్రావణ మాసంకి నేను ఇవి తీసుకున్నాను. ఈ శ్రావణ మాసం శుక్రవారం ముందు ఇవి పెట్టేసి రిలీజ్ చేసేయాలనుంది నాకైతే. ఇవి ఎందుకు బాగుంటాయి అనిపిస్తుంది, హెవీగా ఉంటాయి అనిపిస్తుంది. అండ్ తన దగ్గర లేటెస్ట్ కలెక్షన్లో నేను ఇంకోటి చూసానండి, నాకు చాలా బాగా నచ్చింది. అంటే నెక్స్ట్ తీసుకుందాం కార్తీక మాసంకైనా అనుకున్నాను. ఏంటంటే 4 పేటల పెరల్తో వచ్చేసింది, ఇంత సన్నగానే ఉంది, వైట్గా ముత్యం లాంటిది 4 పేటలు ఉంటుంది. అండ్ లాకెట్ వచ్చేసేసి హెవీగా లక్ష్మీదేవి లాకెట్, అది చైన్ కూడా అన్ని 3x4 ఉంటుంది. అంటే ఇటు హారము కాదు, ఇటు నెక్ సెట్ లాగా కాకుండా 3x4 మనకి ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఒక ఫ్యాన్సీ శారీ కట్టినప్పుడు జస్ట్ అది కనుక వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను అక్కడ పిక్కుంటే పిక్ డిస్ప్లే చేస్తాను చూడండి. 4 పేటల ముత్యాలు వచ్చేసేసి కింద లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది, అది ఏనుగులతో లాకెట్ వస్తుంది. నెక్స్ట్ తీసుకోబోయేది అయితే అవి కూడా తీసుకున్నప్పుడు నేను మీకు చేస్తాను అవి. అండ్ హారమ్స్ చూశాను, హారమ్స్ కూడా ఎక్కువ లక్ష్మీదేవి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవి చూశాను అండ్ పద్మంతో చూశాను అండ్ పికాక్స్ చూశాను. సో బాగా అనిపించాయి నాకైతే ఎస్బీకేజీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర లేటెస్ట్ అవ్వచ్చు. నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నా కాబట్టి నాకు రీజనబుల్ అనిపించినవి, ప్రోడక్ట్స్ బాగున్నాయి అన్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి దాన్ని ఫాలో చేసి మీ డౌట్స్ అది క్లియర్ చేసుకొని మీరైతే ఆర్డర్స్ని ప్లేస్ చేయండి. భాస్కర్ శివ లాంటి చెప్పిన తరఫున అంటే మిమ్మల్ని ఇంకొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తుంది అన్నమాట. సో ఇదండి వీడియో.
ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా హౌస్ వైఫ్కి కొంచెం మీ ఫ్రెండ్స్ సర్కిల్కి షేర్ చేయండి. ఎందుకంటే తను రీసెంట్గా పేజెస్ ఓపెన్ చేసింది కాబట్టి కొంచెం ఆర్డర్స్ అది వచ్చి బాగుంటే దీని మీద ఎక్కువ దృష్టి పెడుతుంది, లేకపోతే తన షాప్నే తను చూసుకుంటుంది. ఇదైతే నేను ఇచ్చిన సజెషన్, ఆన్లైన్ బిజినెస్ ఎలా బాగుంటుంది ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేసి చూడు అని చెప్పేసి నేను ఇచ్చాను. సో దీనికి బాగుంటే ఇటు సైడ్ ఉంటుంది, లేకపోతే ఇది పిచ్చ లైట్ తీసుకుంటుంది తను. బట్ ఎంకరేజ్ చేయాలి మనం కలెక్షన్స్ బాగున్న వాళ్ళ దగ్గర, రీజనబుల్ ప్రైజెస్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకే బెస్ట్ కదండి. హౌస్ వైఫ్ మనందరం కలిసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వచ్చేస్తుంది. సో అందరికన్నా ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై.